హాయ్ అండి, వెల్కమ్ టు హర్బిన్ ట్రేడింగ్ ఎనాలిసిస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో బేసిక్లీ బిగినర్స్ కోసం ఒక సింపుల్ స్ట్రాటజీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. చాలామంది ఒక స్ట్రాటజీ అంటే చాలా ఇండికేటర్స్ని యూజ్ చేయడం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్ని యూజ్ చేయడం, ఇలా యూజ్ చేయొచ్చండి. కానీ ప్రతి ఒక్క దానికి ఒక రోల్ ఉంటుంది. మనం ఏదైనా ఒక సెటప్లో ట్రేడ్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి దొరుకుతాయి. అంటే ఎంట్రీస్ కావచ్చు, ఎగ్జిట్స్ కావచ్చు, కంప్లీట్ ఒక సెటప్ ఉంటుంది. కానీ అన్నిటినీ కలిపి ఒకే చాట్లో యూజ్ చేసేటప్పుడు మనకి ఒక ఇండికేటర్ ఒకలా సిగ్నల్ ఇస్తుంది, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చేసేటప్పుడు అక్కడ ఎంట్రీ అనేది ఎగ్జిస్ట్ చేయదు అనమాట. అలాంటప్పుడు ఎంట్రీని ప్లాన్ చేయలేం అండ్ అలాని వెయిట్ చేయలేం. సో అలాంటప్పుడు రాంగ్ ట్రేడ్స్ తీసుకునే స్కోప్ ఉంటుంది. సో చాలా ఈజీ మెథడ్లో మనం ఒక సెటప్ని క్రియేట్ చేసుకున్నప్పుడే బెటర్ వేలో మనం ట్రేడింగ్ చేయగలుగుతాం. అలా మనం ఈజీ వేలో ట్రేడ్ చేయడానికి ఒక ఈజీ సెటప్ని అయితే మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ని మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చింది, మనం షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూని క్రియేట్ చేసింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, ఫుల్ఫిల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడే స్ట్రాటజీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్ట్రాటజీ చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. సింపుల్లీ మనం యూజ్ చేయొచ్చండి. చెప్పిన కొన్ని రూల్స్ని మీరు పర్టికులర్గా ఫాలో కావాలి. అండ్ ఈ స్ట్రాటజీని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ 3 ఇండెక్సెస్ లో యూస్ చేయొచ్చు. అండ్ మనం ఈ స్ట్రాటజీని 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒక బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ యూజ్ ఏంటి అన్ని కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మార్కెట్ లైవ్ లోనే ఉన్నాం. సో కంప్లీట్లీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఈ స్ట్రాటజీ చూసినట్లయితే మనం ఈ రోజు విషయమే మాట్లాడుకుందాం. కంప్లీట్లీ మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఎస్, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఇక్కడ నుండి మార్కెట్ అనేది కొంత ఫాలో అయిన తర్వాత ఒక రికవరీ చూపించింది. అక్కడ నుండి సింగిల్ డైరెక్షన్లో ఫాలో అయింది. అండ్ కంప్లీట్ ఫాలో వచ్చేటప్పుడు చూసారా, ఇక్కడ మనం అనుకునే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ బ్లూ లైన్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యాక ఒక సింగిల్ డైరెక్షన్లో మనకి ఫాలో అయితే కనిపించింది అనమాట. ఓకే, అంతేకాకుండా ఇక్కడ కూడా ఒకసారి చూసారంటే ఇక్కడ ఓపెన్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. నియర్ బై మనం అనుకునే ఈ బ్లూ లైన్ దగ్గర నుండే మార్కెట్ రివర్సల్ అయింది. ఓకే, అన్ఫార్చునేట్లీ టచ్ చేయలేదు, కానీ నియర్ బై వచ్చిన తర్వాత అప్ సైడ్ మూవ్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఒక గుడ్ సైన్ అండి. మీరు ఈ విధంగా ట్రేడ్స్ని అయితే నియర్ బై 46,500 దగ్గర బ్రేక్ డౌన్ చేసిన ప్రైజ్ అనేది దగ్గర దగ్గర 46,100 వరకు ఫాల్ అయింది. ఇక్కడ 400 పాయింట్స్ మూమెంటం చూడగలిగాం. ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఆర్ లాస్ విషయం చూసుకున్నట్లయితే ఈ లెవెల్లో మన ఎంట్రీ రేంజ్ అవుతుంది. కనుక మనం ఎప్పుడు కూడా ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఆ క్యాండిల్ యొక్క 50% మాత్రమే మన స్టాప్లెస్గా ప్లేస్ చేయాలండి. అండ్ మనం టార్గెట్ అయితే బిగ్ 1:3 వరకు అయితే క్యాప్చర్ చేసే స్కోప్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసుకున్నట్లయితే 1,061 రూపీస్ స్టాప్లెస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ టార్గెట్ విషయానికి వస్తే 8,499 రూపీస్ వరకు మనకి ప్రైజ్ సింగిల్ డైరెక్షన్లో ఫాలో అవడం అయితే జరిగింది. ఇది అప్ సైడ్ నుండి ప్రైజ్ అనేది డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు మనం పాటించే రూల్ అన్నమాట. సెకండ్ సినారియా ప్రైజ్ అనేది ఈ బ్లూ లైన్ డౌన్ సైడ్ అయితే ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఎప్పుడైతే మన ప్రైజ్ అనేది మన బ్లూ లైన్ని బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఇది తీసేద్దాం. తీసిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ 3 క్యాండిల్స్ కూడా సస్టైన్ అయ్యాయండి. 15 మినిట్స్ వరకు మార్కెట్ అనేది ఇదే రేంజ్లో సస్టైన్ అయింది. అంటే కంప్లీట్ బయ్యర్స్ అనేది స్ట్రాంగ్గా ప్రైజ్ని హోల్డ్ చేయగలిగారు. ఆ తర్వాత చూసారా ఎంత బిగ్ ర్యాలీ అయితే కనిపించిందో. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ప్రాఫిట్ ఆర్ లాస్ డెసిషన్ చూసుకుందామండి. ఓకే, క్లియర్లీ మన ఎంట్రీ రేంజ్ ఇది. అండ్ ఇంత పెద్ద క్యాండిల్ అయితే 50% మాత్రమే మనం స్టాప్లెస్ పెట్టుకుంటాం. అండ్ టార్గెట్ చూసేటట్లయితే మనకి మంచి టార్గెట్ అయితే అచీవ్ చేయగలిగాం. ఇక్కడ మన స్టాప్లెస్ 1,821 రూపీస్ వచ్చింది, టార్గెట్ 14,685 రూపీస్ అయితే వచ్చింది. కొన్నిసార్లు స్టాప్లెస్లు అవుతాయండి, స్టాప్లెస్ లవ్ అని ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ సినారియో చూద్దామండి. సేమ్ టు సేమ్ ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది, మనకి ప్రైజ్ అనేది ఇక్కడ నుండి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ అయిన ఈ మాత్రం మూమెంటం మనం క్యాప్చర్ చేసేవాళ్ళం. అగైన్ ప్రైజ్ టెస్ట్ చేసింది, ఇక్కడ నుండి ఒక ఫాల్ కనిపించింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటి, ఇది మన బ్లూ లైన్ అండి. ఓకే, ప్రైజ్ అప్ సైడ్ నుండి ఇలా ఫాలో అవుతూ బ్రేక్ డౌన్ చేసింది. ఏ క్యాండిల్ బ్రేక్ డౌన్ చేస్తుందో అది ఒక 100 to 150 పాయింట్స్ రేంజ్ ఉన్న క్యాండిల్ అనుకోండి, 50% స్టాప్లెస్ పెట్టుకోండి.
నార్మల్ చిన్న క్యాండిల్ ఒక 50 పాయింట్స్ క్యాండిల్ అయితే మనం ఆ క్యాండిల్ యొక్క టాప్ లో స్టాప్ లెస్ ప్లేస్ చేసుకుంటాం, 1:2, 1:3 ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ సినారియా అండి, ఎగ్జాంపుల్కి ప్రైజ్ అనేది ఈ విధంగా డౌన్ సైడ్ నుండి అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసింది. సో ఏ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసిందో ఆ క్యాండిల్ లోలో మన స్టాప్ లెస్ ఉంటుంది. అండ్ అక్కడ నుండి ఇక్కడ చూసారా చాలా చిన్న స్టాప్ లెస్ అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్ ఇది చూడండి ఈ క్యాండిల్. సో ఈ విధంగా అండి మనం ఈజీలీ మనం అనుకునే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి స్టాప్ లెస్ రేంజ్ చూద్దాం అండ్ టార్గెట్ కూడా చూద్దాం అండ్ కొంచెం జూమ్ చేసుకుందాం అండి. ఎస్ ఇదండి మనకు టార్గెట్ రావడం అయితే జరిగింది. జస్ట్ స్టాప్ లెస్ చూసుకున్నట్లయితే ఓకే స్టాప్ లెస్ అనేది 384 రూపీస్ వచ్చిందండి. టార్గెట్ అనేది 2743 రూపీస్ వరకు టార్గెట్ రావడం అయితే జరిగిందండి. ఈ విధంగా ఈ స్ట్రాటజీని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మనకు కనిపిస్తున్న ఈ బ్లూ లైన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా చూసిన వ్యూవర్స్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ బ్లూ లైన్ ఏమవుతుంది, ఈ బ్లూ లైన్ యొక్క వాల్యూస్ ఏంటి అనేది. ఈ బ్లూ లైన్ అయితే మూవింగ్ యావరేజ్ అండి, సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దీని వాల్యూస్ ఎవరెవరు కామెంట్ చేస్తారో కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకి లైఫ్ టైం విఐపీ గ్రూప్లో అయితే మీకు జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. గెస్ట్ చేసిన వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్ దొరికే స్కోప్ అయితే ఉంటుంది. ఇది గైస్ వీడియో, వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.